ఐపీఎల్ 2024 లో మరో సమరానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. సొంత మైదానంలో ఉప్పలు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఈ సీజన్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో వరుసగా రికార్డులు బద్దలు కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ లో ఎలాంటి ప్రళయం సృష్టిస్తుందనే ఆసక్తి అందరిలో మొదలైంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటికే బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలిచినప్పటికీ ఇరు జట్ల మధ్య పోటీ తీవ్రంగా కొనసాగింది. 288 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన ఆర్సీబీ 262 రికార్డు ఛేజింగ్ స్కోర్ సాధించింది. ఈ నేపథ్యంలో జట్టులోని లోపాలను సరిదిద్దుకోవాలని సన్ రైజర్స్ టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేస్తే గత మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిన వాషింగ్టన్ సుందర్ పై వేటు వేయాలని భావిస్తోంది. ఈ సీజన్ లో సుందర్ ఇంపాక్ట్ ప్లేయర్ గానే బరిలోకి దిగుతున్నాడు, కానీ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 2 ఓవర్లలోనే 46 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడి స్థానంలో జయదేవ్ ఉనద్కత్ లేదా ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఒకవేళ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేస్తే ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు.